అనంతపురం జిల్లా ధర్మవరం కీతిరెడ్డి కాలనీ L3లో గత 6 రోజుల కిందట జరిగిన హరిప్రసాద్ మర్డర్ కేసు ముద్దాయిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ధర్మవరం పట్టణ సీఐఎం కరుణాకర్ మీడియాకు వెల్లడించారు. కేతిరెడ్డి కాలనీ L3 నందు పెద్ద మొగుడు దగ్గర ఈ నెల 21 రాత్రి 7:30 గంటల ప్రాంతంలో హరిప్రసాద్ అనే వ్యక్తి ముగ్గురు వ్యక్తుల ద్వారా చంపబడినాడు. వీళ్లకు గతంలో పాత కక్షలు ఉండేవడం వల్ల ఇతన్ని సడన్గా రాత్రి మాట మాట పెరగడంతో చంపారు. ఇందులో ముద్దాయిలుగా సైద్ శిక్షావళి, దూదేకుల మస్తానవళి, మల్లెల మల్లేశ్వర వాళ్ళు ముద్దాయిలో గుర్తించడమైనది. ఇందులో వీళ్ళు గతంలో 6 నెలల క్రితము ఇద్దరు పరస్పరం గొడవలు పడి కౌంటర్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. అందులో 481 అనే కౌంటర్ కేసులో రిజిస్టర్ చేసి వాళ్ళిద్దరిని 307లో రిమాండ్ పంపడం. తర్వాత వాళ్ళు సత్ప్రవర్తన నిమిత్తం బైండ్ డౌన్ కూడా చేసినాము. తర్వాత వాళ్ళు మళ్ళీ సడన్ ప్రొవోకేషన్లు 21 రాత్రి తాగిన మత్తులు ఇద్దరు తాగినారు. 2 రోజులు సడన్గా అక్కడ ఉన్న రాయి తీసుకొని 15 రోజులు అక్కడక్కడే హరిప్రసాద్ చెప్పారు. హరిప్రసాద్ మీద గతంలో 2014 నుంచి 21 వరకు కొన్ని కేసులు రిజిస్టర్ అయినాయి. దాదాపు ఒక 10 కేసులు. అందులో అతను 2 కేసులు మర్డర్ కేసులు ముద్దాయిలు 307, 326, 354 అట్లా రకరకాల క్రిమినల్ కేసులు ఓడినవాడు. అతని మీద మన స్టేషన్లో ఒక రౌడీ షీట్ కూడా సీట్ నెంబర్ 677 మన దగ్గర ఒకటి అతని సత్ప్రవర్తన గురించి అమల్లో ఉంది. ఈ విధంగా ఉండడం వల్ల అతను ఈరోజు ముద్దాయిలను పోలార ఫంక్షన్ హాల్ దగ్గర ఈరోజు ఉదయం 10:30 గంటలకు అరెస్ట్ చేసి ఆ ముగ్గురు ముద్దాయిలను ఈరోజు రిమాండ్ పంపడానికి తీసుకురావాలని స్టేషన్.